నమస్కారం ప్రభుత్వం చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 1100కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూన్ 14, 2021 టైం వచ్చేసరికి 6 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ గెలాక్సీ M32ని తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. అండ్ దీనికి సంబంధించి ఈరోజు లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసింది. అండ్ దాంతోపాటు దీనికి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు టీజ్ చేస్తారు. లాంచ్ వచ్చేసరికి ఈ ఫోన్ది మనం జూన్ 21 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జూన్ 21 దీన్ని లాంచ్ చేయబోతున్నారు 12:00 PM. స్పెసిఫికేషన్స్ కొన్ని మెన్షన్ చేస్తారు. ఇది ఫుల్ హెచ్డీ సూపర్ ఆమ్లెడ్ డిస్ప్లే అయితే వస్తుంది. 9000 రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, ఇది 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇట్లా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే టీజ్ చేశారు. ప్రాసెసర్ గురించి అక్కడ మెన్షన్ చేయలేదు. నార్మల్గా అయితే డిస్ప్లే అండ్ బ్యాటరీ గురించి అయితే టీజ్ చేశారు. అండ్ ఈ ఫోన్ మోస్ట్లీ G85 ప్రాసెసర్ అయితే రావచ్చు. చూద్దాం మరి దేంతో తీసుకొస్తారు, ఎంత ఫైల్లో తీసుకొస్తారు, ఇవన్నీ మనకి జూన్ 21 అయితే తెలుస్తాయి. అండ్ దీంతోపాటు సామ్సంగ్ కొన్ని ట్యాబ్స్ కూడా తీసుకురాబోతుంది. ట్యాబ్స్ వచ్చేసరికి A-సిరీస్లో అండ్ S-సిరీస్లో కూడా తీసుకురాబోతుంది. ట్యాబ్లు వచ్చేసరికి జూన్ 23 అయితే లాంచ్ చేస్తున్నారు. A-సిరీస్లో ట్యాబ్ A7 Lite అండ్ S-సిరీస్లో వచ్చేసరికి ట్యాబ్ S7 FE అని చెప్పేసి రెండు ట్యాబ్స్ తీసుకొని వస్తున్నారు. ట్యాబ్ S7 FE కొద్దిగా టాప్ ఎండ్ ట్యాబ్లెట్ అని చెప్పొచ్చు. దానిలో మనకి S-పెన్ కూడా పనిచేసేది. అండ్ ఇంకొకటి దీనిలో ప్రాసెసర్ కూడా Snapdragon 750G 5G ప్రాసెసర్తో అయితే వస్తుంది. కొద్దిగా ప్రైస్ కూడా అది 40,000 దగ్గర ప్రైస్ అయితే పెట్టారు. 40 నుంచి 50,000 మధ్యలో అయినా పెట్టవచ్చు. చూద్దాం మరి ఎంత ప్రైస్ వేస్తారో దాన్ని. ఇంకా A7 Lite బడ్జెట్లో తీసుకొని రావచ్చు. ఇది HD+ డిస్ప్లేతో వస్తుంది, P22 ప్రాసెసర్తో వస్తుంది, మీడియాటెక్ హీలియో P22. ఈ రెండు ట్యాబ్స్ అయితే తీసుకొని వస్తున్నారు, A7 Lite అండ్ ట్యాబ్ S7 FE. ఇవి 23 తెస్తున్నారు. 21 వచ్చేసరికి సామ్సంగ్ M32 అని లాంచ్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి, షామీ MI వాచ్ని తీసుకొని రాబోతుంది. MI వాచ్ రివాల్వ్ యాక్టివ్. ఇది జూన్ 22 వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. MI 11 Lite పాటు దీన్ని లాంచ్ చేస్తున్నారు. MI 11 Lite రీసెంట్గా టీచ్ చేస్తున్నారు కదా, బడ్జెట్లో తీసుకొని వస్తారు. 4G ప్రాసెసర్ తీసుకొస్తామని చెప్తున్నారు MI సిరీస్లో. MI సిరీస్ అంటే మీకు Redmi Note 10 సిరీస్ కంటే కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు ప్రైజెస్ అయితే. చూద్దాం మరి ఎంత వైలో తెస్తారో దీన్ని. అండ్ ఈ ఫోన్తో పాటు ఈ వాచ్ వస్తుంది. వాచ్ వచ్చేసరికి ఇది 1.39 inch ఆమ్లెడ్ స్క్రీన్తో వస్తుంది. హార్ట్ రేట్ సెన్సార్ ఉంటుంది, స్లీప్ని ట్రాక్ చేయగలదు, 5 ATM వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది, 7 వర్కౌట్ మోడ్స్ ఉంటాయి, 22 డేస్ బ్యాటరీ లైఫ్తో వస్తుంది. ఇవి కొన్ని స్పెసిఫికేషన్స్ ఈ వాచ్కి సంబంధించి. ఇవి రెండు మనం షామీ నుంచి జూన్ 22 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మాకు రియల్మీ నుంచి, రియల్మీ ఈ మంత్లో రియల్మీ బడ్స్ Q2 అండ్ రియల్మీ ఫుల్ హెచ్డీ టీవీ 32 inch అండ్ దీంతోపాటు రియల్మీ Narzo 34G, Narzo 35G మొత్తం 4 తీసుకొని రాబోతుంది. అండ్ వీటిలో ఏదైతే Narzo 34G ఉందో ఇది G95 ప్రాసెసర్తో రావచ్చు. Narzo 35G వచ్చేసరికి Dimensity 700 ప్రాసెసర్తో అయితే రావచ్చు. Realme 8 5G లాగా స్పెసిఫికేషన్స్. కొంచెం తక్కువ రేట్లో తీసుకొని వస్తారు. Narzo సిరీస్ కాబట్టి మనకి రియల్మీ నార్మల్ సిరీస్తో కంపేర్ చేస్తే కొద్దిగా 1000 రూపాయలు ఎట్లా తక్కువలేమని తీసుకొని వస్తారని చూడాలి. సో ఇవి ఇవి రెండింటితో పాటు వీళ్ళు ఫుల్ హెచ్డీ 32 inch టీవీ. మనకి ఓన్లీ హెచ్డీ 32 inch చూస్తాం మనం ఆ బడ్జెట్లో. 20,000 రూపాయల లోపు ఫుల్ హెచ్డీ 32 inch డిస్ప్లేతో వస్తుంది. ఇది కూడా ఒక టీవీ చూడాల్సింది మనం. ఎందుకంటే బడ్జెట్లో ఫుల్ హెచ్డీ టీవీస్ కొంచెం తక్కువే దొరుకుతాయి. అండ్ దీంతోపాటు రియల్మీ బడ్స్ Q2 దీనికి కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. రియల్మీ బడ్స్ క్యూ సక్సెసర్ ఇవి. సో అన్నీ రెండు మంచి టీవీ అండ్ బడ్స్ ఈ మనకు ఫోన్లు సేమ్ Realme 8 4G, Realme 8 5G రీబ్రాండ్ చేసి కొద్దిగా తక్కువ ప్రైస్లో తీసుకొని రావచ్చు. నెక్స్ట్ చూసి మనకి OnePlus నుంచి, OnePlus Nord 2 సేమ్ ఏదైతే Realme X9 Pro ఉందో అదే స్పెసిఫికేషన్స్తో రావచ్చు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. చైనాలో Snapdragon 870 ప్రాసెసర్, గ్లోబల్గా Dimensity 1200 ప్రాసెసర్తో రావచ్చు అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇది ఆగస్ట్లో మోస్ట్లీ తీసుకొని రావచ్చు OnePlus Nord 2 అయితే. నెక్స్ట్ మనకి ఇలాన్ మస్క్ మళ్ళీ ఒక ట్వీట్ అయితే పెట్టాడు బిట్కాయిన్ సంబంధించి. టెస్లా కార్లు బిట్కాయిన్ యూస్ చేసి మళ్ళీ కొనుక్కోవచ్చు అని చెప్పేసి పెట్టాడు. ఇంతకుముందు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి బిట్కాయిన్ మైనింగ్ వల్ల, ఎన్విరాన్మెంటల్కి మనకి కొద్దిగా పొల్యూషన్ అయితే రిలీజ్ అవుతుందని చెప్పేసి ఆఫ్ చేస్తాడు. ఇప్పుడు చూస్తే వీళ్ళు గ్రీన్ ఎనర్జీ యూస్ చేస్తున్నారు. సో క్లీన్ ఎనర్జీ యూస్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ అలౌ చేస్తున్నారు చెప్తున్నారు. ఈ న్యూస్తో మళ్ళీ బిట్కాయిన్ అయితే 9% అయితే పెరిగింది. బిట్కాయిన్తో ఆడుకుంటుంటారు అన్నమాట ఇలాన్ మస్క్. ఎప్పుడైనా ఒక ట్వీట్ పెడతారు నెగిటివ్గా, కిందకు వస్తుంది, ఒక ట్వీట్ పాజిటివ్గా పెడతారు పైకి వెళ్తుంటుంది. ఇట్లా ఆడుకుంటున్నాడు ఒక వ్యక్తి, ఒక మొత్తం చాలామంది జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారు వాళ్ళందరూ సఫర్ అవుతారు దీనివల్ల. నెక్స్ట్ మనకి వివో నుంచి, వివో V21e 5G తొందరలో తీసుకురాబోతున్నట్లు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ ఈ ఫోన్ చూసుకుంటే Dimensity 700 ప్రాసెసర్తో వస్తుంది, ఆమ్లెడ్ స్క్రీన్తో వస్తుంది, బ్యాక్ సైడ్ 64 MP మెయిన్ కెమెరా, ఫ్రంట్ 32 MP కెమెరాతో రావచ్చు. సో అండ్ ఈ ఫోన్ మోస్ట్లీ ఆఫ్లైన్లో A22 సామ్సంగ్ కూడా తీసుకొని వస్తుంది తొందరలో. A22 దీన్ని కాంపిటీషన్గా వీళ్ళు తీసుకొని రావచ్చు. నెక్స్ట్ మన మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ షేప్ చాలా బాగుంటుంది, మనం రివ్యూ కూడా చేస్తాం మన ఛానల్లో తెలిసిందే. సేమ్ ఇదే షేప్లో వీళ్ళు ఒక రిఫ్రిజిరేటర్ తీసుకురాబోతున్నారు, మినీ రిఫ్రిజిరేటర్. దీన్ని టీజ్ చేస్తారు. ఇది హాలిడే సీజన్లో తీసుకొస్తామని చెప్తున్నారు. అంటే డిసెంబర్లో క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి కదా,
ఆ టైంలో ఇది తీసుకొని రావచ్చు. అండ్ దీనికి సంబంధించి ఎగ్జాక్ట్గా స్పెసిఫికేషన్స్ ఇవన్నీ తెలియవు కానీ జస్ట్ దీనిలో దీనికి సంబంధించి ఒక ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారు. చూడడానికి అయితే సేమ్ ఎక్స్బాక్స్ లాగే రిఫ్రిజిరేటర్ అయితే కనిపిస్తూ ఉంది. చూడాలి దీన్ని ఎంత పైలో తీసుకొని వస్తారో. నెక్స్ట్ చూసి మనకి నెట్ఫ్లిక్స్ సంబంధించి నెట్ఫ్లిక్స్ ఆన్లైన్ స్టోర్ని అయితే ఒకటి ప్రారంభించింది. ఈ స్టోర్లో వీళ్ళు నెట్ఫ్లిక్స్ షోస్ ఉంటాయి కదా, చాలామంది నెట్ఫ్లిక్స్లో షోస్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. సో దానికి సంబంధించి మర్చెండైజ్ ఉంటాయి కదా, మీకు టీషర్ట్లు కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఈ స్టోర్లో అయితే అమ్ముతూ ఉంటారు. దానికి సంబంధించి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఆ షోకి సంబంధించి వీళ్ళు ఆన్లైన్ స్టోర్ నుంచి కొనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ట్విట్టర్ కూడా గ్రీవెన్స్ ఆఫీసర్ని అయితే నియమించబోతుంది. దీనికి సంబంధించి జాబ్ వీళ్ళు పోస్ట్ అయితే పెట్టారు. సో తొందరలోనే వీళ్ళు అపాయింట్ చేయొచ్చు. ఈ ఆఫీసర్ ఏం చేస్తారంటే మనకి ట్విట్టర్కి మధ్యలో వారధిలాగా ఉంటాడు. మనం ఏమన్నా క్వైరీస్ రేజ్ చేస్తామనుకోండి ఖచ్చితంగా అతను మనకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఏమైనా క్వైరీస్ ఏదైనా ట్విట్టర్ సంబంధించి రేజ్ చేస్తే గవర్నమెంట్కి కూడా ఇతను సమాధానం చెప్పాల్సి ఉంటుంది అనమాట. సో ఇట్లా ఇతను వారధిలాగా వ్యవహరిస్తాడు. ఇప్పటికే ఫేస్బుక్, వాట్సాప్, గూగుల్ ఇవన్నీ నియమించినాయి. సో ఇప్పుడు ట్విట్టర్ కూడా నియమించబోతుంది ఫ్యూచర్లోని ఆఫీసర్ని. నిజమని జియో కొత్త ప్లాన్స్ అయితే తీసుకొని వచ్చింది, ఫ్రీడమ్ ప్లాన్స్ అని చెప్పేసి. ఇవి డేటా ప్లాన్స్, ఇవి జియో సిమ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి డేటా ఎక్కువ యూజ్ చేస్తుంటారు కదా వాళ్ళు యూజ్ అయితే ఈ ప్లాన్స్. అయితే ప్లాన్స్ చూసుకుని మనకు 127 రూపీస్ ప్లాన్ ఒకటి ఉంది. ఇది 12 GB డేటాతో వస్తుంది, 15 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. 15 డేస్లో మీరు ఈ 12 GB డేటా ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. 247 రూపీస్ ప్లాన్ ఉంది, 30 డేస్ వ్యాలిడిటీతో వస్తుంది. 25 GB డేటా వస్తుంది, 25 GB డేటా మీరు ఈ 30 రోజులు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. 447 రూపీస్ ప్లాన్ ఉంది, ఇది 60 రోజులు వస్తుంది వ్యాలిడిటీ. 50 GB డేటా వస్తుంది. అండ్ 597 ప్లాన్లో వచ్చేసరికి 90 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది, 75 GB డేటా వస్తుంది. ఇంకా టాప్ ఎండ్ ప్లాన్ వచ్చేసరికి 2397 రూపాయల ప్లాన్, దీనిలో మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది, 365 GB డేటా వస్తుంది. 1 ఇయర్లో ఈ 365 GB డేటా మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ విండోస్ 11 తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. వీళ్ళు ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తారు, జూన్ 24 మైక్రోసాఫ్ట్ ఈవెంట్లో విండోస్ 11 గురించి అయితే వీళ్ళు మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇప్పుడు విండోస్ 11 వస్తుంది కాబట్టి విండోస్ 10 సపోర్ట్ని అయితే వీళ్ళు నిలిపివేయబోతున్నారు. ఇప్పుడే కాదులేండి, 2025 వరకు టైం అయితే ఇచ్చారు, అక్టోబర్ 14, 2025. సో ఈ డేట్ లోపు విండోస్ 10 ఉన్న వాళ్ళు విండోస్ 11కి అప్గ్రేడ్ చేసుకోవాలి, లేకపోతే మాత్రం విండోస్ 10 సపోర్ట్ అయితే ఉండదు. పనిచేయొచ్చు కానీ సపోర్ట్ అయితే వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు విండోస్ 10కి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S20FE సక్సెసర్ S21FE ఇది ఆగస్టులో రాదు అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. ప్రొడక్షన్ డిలే అవ్వబోతుంది చిప్సెట్ షార్టేజ్ వల్ల అని చెప్పేసి రూమర్స్ వస్తూ ఉన్నాయి. సో దీనిపైన సామ్సంగ్ అయితే స్పందించింది. సో దీనిలో ఎటువంటి రూమర్స్ లేవని చెప్తున్నారు. ఆగస్టులోనే S21FE చూడవచ్చు అని చెప్పేసి సామ్సంగ్ నుంచి అయితే రిపోర్ట్ అయితే వస్తుంది. S21FEతో పాటు వీళ్ళు సామ్సంగ్ Fold 3, Z Flip 3 ఇట్లా ఫోల్డబుల్ ఫోన్స్ కూడా తీసుకొని రావచ్చు. యాక్చువల్గా అయితే ఆగస్టులో మనం నోట్ సిరీస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇయర్ సామ్సంగ్ గెలాక్సీ నోట్ సిరీస్ ఉండదని చెప్పేసి సామ్సంగ్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో మేబీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏమైనా రిజ్యూమ్ చేస్తారని చూడాలి. ఇయర్ అయితే మాత్రం మనకి ఆగస్టులో ఫోల్డబుల్ ఫోన్స్ అండ్ S21FE అయితే మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు సామ్సంగ్ నుంచి. అండ్ వీటితో పాటు సామ్సంగ్ గెలాక్సీ వాచ్ 4 తీసుకొని రావచ్చు. ఇది ఏదైతే గూగుల్తో వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకున్నారు కాబట్టి వేర్ వాయిస్తో వస్తుంది. ఇంతకుముందు వరకు మనకి టైజన్ వాయిస్ ఉండేది సామ్సంగ్ వాచెస్లో, ఈసారి వేర్ వాయిస్లో అయితే మనం సామ్సంగ్ వాచ్ చూడొచ్చు. చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఇది రోజు టెక్నోస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చిన ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఈరోజు OnePlus Nord CE 5G అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే పోస్ట్ చేసిన వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, అక్కడ నుంచి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు. This is your Prasad signing off. Thanks for watching. Bye-bye now.